ये हार्ड वर्क कर आगे बढ़ सकते మీకు టైం దొరికిందా చదవండి అంతే మీ పని మీరు రొటీన్ చేసుకోండి తినండి సరిగ్గా నిద్రపోండి నిద్ర మెయిన్ పని అండ్ ఎప్పుడైతే మీకు డౌట్ వచ్చిందో సార్ నలుగుతారు సార్ లేని టైంలో ఇప్పుడు నలుగురు ఫ్రెండ్స్ మన మెయింటెనెన్స్ కూడా మంచిగా ఉంచుకోవాలి అండ్ నెక్స్ట్ ఆర్మీ ర్యాలీ ఉంటుంది నవంబర్లో గ్రౌండ్ ప్రాక్టీస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫిజికల్గా కండి డిసప్పాయింట్ మాత్రం కాదు నేను మేబీ నాకు తెలిసి ఇప్పటికే 16 ఎగ్జామ్స్ రాశాను నేను నేవీ ఒక 12 ఎగ్జామ్స్ రాశాను నాది ఆర్మీ ఒక సెకండ్ రన్నింగ్ అయింది ఎవరు డిసప్పాయింట్ కావద్దు నేను ఎయిర్ ఫోర్స్ కూడా అటెండ్ అయ్యాను ఆర్మీ రన్నింగ్ కొడితే 90% జాబ్ వచ్చేస్తుంది రన్నింగ్ కొట్టి చెస్ట్ వచ్చిందంటే పక్క వాడికి జాబ్ వచ్చి ఫిక్స్ కావాలంటే జీడి మాత్రం ఎగ్జామ్ చాలా ఈజీ ఉంటుంది టెక్నికల్ కూడా చాలా ఈజీ ఉంటుంది ఎవరు డిసప్పాయింట్ కావద్దు కాంట్రాక్ట్ మాత్రం అస్సలు పోగొట్టుకోవద్దు హాల్ టికెట్ ఈ టైం కాకపోతే నెక్స్ట్ టైం వస్తాయి ఇంకో టైం వస్తాయి కానీ డిసప్పాయింట్ మాత్రం ఎవ్వరు కావద్దు ఒక్కసారి మనం తేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయను మనకు తెలియదు ఇంటి దగ్గర ప్రతి ఒక్క అడుగుతుంటారు ఏం చేస్తావు అని మనకు డిగ్రీ ఇంట్రెస్ట్ ఉండేది ఒక్కసారి గుర్తుకోండి ఫ్రెండ్స్ మనం స్టడీ చేస్తాం 1 ఇయర్ గ్యాప్ వచ్చిందనుకో ఆ తర్వాత మనం చదవలేకపోతాం ఎందుకంటే మన జూనియర్స్ మనతో కలిసి చదువుతారు డిగ్రీలో అప్పుడు మనకు కాలేజీ కూడా వెళ్ళబుద్ది కాదు ఇంట్లోనే కూర్చో నరకం అనుభవిస్తాం ఇంత అది ఇంత చాలా తేజ్ని చాలా ఉపయోగించుకోండి డౌట్స్ ఉంటే సార్ని అడగండి అంతే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ ఎంఆర్ థర్డ్ టైం మెరిట్ వచ్చింది నాకు ఎంఆర్ ఫస్ట్ టైం మెరిట్ పోయిందని నేను సెకండ్ టైం అటెంప్ట్ చేయకుండా తీసేయట్లేదు సెకండ్ టైం కూడా పోయింది అయినా కానీ సంవత్సరం ఎక్కడ చేయనాయి అందరికి హాల్ టికెట్లు వచ్చినాయి అందరికి మంచి చదువుకోరి అందరికి జాబ్లు వస్తాయి థ్యాంక్ యూ జూలైలో జాయిన్ అయ్యాను నేను ఫస్ట్లో ఏం అప్లై చేయలేను అవి అప్లై చేయకపోయినా కానీ మంచిగా చదివాను డిసెంబర్లో నావి ఎస్ఎస్ఆర్ ఏఐ ఎంఆర్ ఎన్ఎంఆర్ అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత జనవరిలో నాకు ఎయిర్ ఫోర్స్ హాల్ టికెట్ వచ్చింది ఎయిర్ ఫోర్స్ రాశాను ఎయిర్ ఫోర్స్ ఫెయిల్ అయ్యాను తర్వాత ఇద్దరు తక్కువ మార్కులతో జాబ్ వచ్చేదంటే ఎక్కువ ఎస్ఎస్ఆర్ మీరందరూ ఎస్ఎస్ఆర్ అవుతారని నేను ఆశిస్తూ కంపల్సరీ అవుతారని థ్యాంక్ యూ వాటిలో గ్రూప్ డిస్కషన్ చేయాలి ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కు సేమ్ నాలెడ్జ్ ఉండదు ఒక ఫ్రెండ్కు మ్యాథ్స్ ఎక్కువ చేయగలుగుతాడు ఒక ఫ్రెండ్ ఫిజిక్స్ ఎక్కువ చేయగలుగుతాడు ఇద్దరు ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటే ఇద్దరు ఈక్వల్గా తయారు అవుతారు గ్రూప్ డిస్కషన్ వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది ఒక 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ మ్యాథ్స్ కూడా వేరే వేరే ఉన్నాయి మ్యాథ్స్ 20 మందిని 30 మందిని తీసుకుంటారు అందులో మన వాళ్ళు ప్రతి మ్యాథ్స్లో 15 మంది 20 మంది ఉంటే పెద్ద రిజల్ట్ వస్తారు